రచ్చపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మరి వాళ్ళు ఎవరైతే భూ నిర్వాసితులు గ్రామస్తులు ఉన్నారో వాళ్ళు కోల్పోతున్నటువంటి భూముల్లో మరి వారి ఇండ్ల ఊరి పక్కకే పూర్తిగా ఇండ్ల పైకి తీసుకొచ్చి మరి కంపెనీ సింగరేణి కంపెనీ వారు డోజర్లతోని షవర్స్తోని మరి మట్టి పోయడం రోడ్డు వేయడం జరుగుతుంది. మరి వారి యొక్క రిహాబిటేషన్లో భాగంగా వారికి దాదాపు 500 మందికి ఇవ్వాల్సినటువంటి ప్లాట్లు ఇవ్వకుండా మరి రిహాబిటేషన్ కాలనీ నిర్మించకుండా వాళ్లకు ప్లాట్లు ఇవ్వకుండా మరి R&R ప్యాకేజ్ పూర్తిగా అమలు చేయకుండా ఈరోజు గత 2-3 రోజులుగా మరి దొంగతనంగా సింగరేణి కంపెనీ వాళ్ళు రోడ్లేసి మరి మట్టిపోయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మరి గౌరవ సర్పంచ్ మరి రత్నదీప నరసింహారావు గారి ఆధ్వర్యంలో మరి అందరూ కూడా గ్రామస్తులంతా పెద్ద ఎత్తున మహిళా సోదరిమణులు అదేవిధంగా రైతులందరూ మరి ఈ యొక్క కంపెనీ చేస్తున్నటువంటి దౌర్జన్య పూరితంగా చేస్తున్నటువంటి పనిని అడ్డుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మేము కూడా ఈరోజు మరి మా ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పూర్తి స్థాయిలో ఇక్కడ భూ నిర్వాసితులకు అండగా ఉంటామని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి సింగరేణి వారి న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించకుండా భూ నిర్వాసిత నిరుద్యోగులను ఉద్యోగాలు కల్పించకుండా అదేవిధంగా R&R ప్యాకేజీని పూర్తిగా అమలు చేయకుండా వారికి మరి భూ నిర్వాసితుల ప్లాట్లు కేటాయించకుండా ఈ పనులు సాగనివ్వమని చెప్పి మరి ఈ యొక్క గ్రామస్తులందరికీ రైతులందరికీ మేము పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరంగా మా మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ ఓపెన్ కాస్ట్ 2 విస్తరణ కోసం 2012 నుండి భూసేకరణ జైజు 2015 వరకు మా ఇండ్లకు భూములకు నష్టపరిహారం చెల్లించడం జరిగింది. కానీ మాకు రావాల్సినటువంటి R&R ప్యాకేజీ కానివ్వండి, రిహాబిలిటేషన్ ప్యాకేజీ ప్లాట్స్ అది ఏదైతే ఉన్నదో బిట్వెల్లి గ్రామంలో కావాలని 2014 అప్పుడున్నటువంటి కలెక్టర్ గారికి, కరీంనగర్ కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చి మాకు వెంటనే R&R ప్యాకేజీ ఇచ్చిన తర్వాతనే సింగరేణి వాళ్ళు వారి యొక్క OCP2 విస్తరణ పనులు చేయాలని మేము అప్పుడు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మా ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ కూడా అప్పుడున్నటువంటి కలెక్టర్ దాన్ని సింగరేజ్ యజమాన్యానికి కూడా పంపించడం జరిగింది. పూర్తి స్థాయిలో రిహాబిలిటేషన్ ఇచ్చిన తర్వాతనే మన సింగరేణి పనులు చేయాలని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు 2017 వచ్చినా కూడా మాకు ఎలాంటి రిహాబిలిటేషన్ కానీ ప్యాకేజీ కానీ ఇవ్వకుండా మాకు రావాల్సిన కొన్ని నష్టపరిహారం, రావాల్సినటువంటి బావులు, బోర్ల పైప్ లైన్ రావాల్సినటువంటి నష్టపరిహారం చెల్లించకుండా కూడా సింగరేణి యజమాన్యం గత 15 రోజుల నుంచి వెళ్ళి ఇక్కడ OB డంప్ యార్డ్ చేస్తామని వాళ్ళు పనులు ప్రారంభిస్తే ఆ పనులు అడ్డుకోవడం జరుగుతుంది. గత 4 రోజుల నుంచి వెళ్ళి అయినను మా మాటను ఖాతరు చేయకుండా దొంగతనాన ఎప్పుడో ఒకసారి వస్తూ తాపకింత గత 4 రోజుల నుంచి వెళ్ళి 1 కిలోమీటర్ వరకు రోడ్ వేయడం జరిగింది. కానీ ఈ రోజు నుంచి వెళ్ళి పూర్తి స్థాయిలో వాళ్ళు ఏ పని చేసినా కూడా మేము చేయమని చెప్తూ మాకు రావాల్సినటువంటి 575 మంది భూ నిర్వాసితులకు ప్లాట్లు, ప్యాకేజీ ఇంకొక 90 మంది లిస్టు పెండింగ్లో ఉంది, అదొక 90 మందిది. పోతే మాది కటాఫ్ డేట్ 2012 వరకు ఉన్నటువంటి మేజర్ అయిన వాళ్ళని తీసుకోవడం జరిగింది. 2015 వరకు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైతే ఉంటారో యువత కూడా ప్యాకేజ్ ఇప్పించడానికి చేయాలని కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగింది. కానీ మా సమస్యలను ఏమీ పరిష్కరించకుండానే సింగరేణి వాళ్ళు పనులు చేస్తున్నారు. ఈ పనులను మేము ఎప్పటికైనా మా సమస్యలు నెరవేరేంత వరకు పనులు నడవనీయమని ఈ సందర్భంగా కోరుతున్నాము.